మాత్రే నమ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం మానసాదేవి మానసాదేవి పాముల దేవతగా చెప్తూ ఉంటారు మనకి తక్కువ కానీ బీహార్ బెంగాల్ జార్ఖండ్ అస్సాం అటువంటి ప్రాంతాలలో ఎక్కువగా అమ్మవారిని అంటే ఈ మానసాదేవిని పూజించడం జరుగుతుంది మానసాదేవి ఆలయం మనకి సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ పార్క్లో ఉంది నేను రెండుసార్లు అమ్మవారి ఆలయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు అందించాను అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారికి సంబంధించిన పూజలు అన్నీ కూడా జరుగుతున్నాయి మన సంకల్పాలనిచ్చే మానసాదేవి మనసా వాచ కర్మణ అని అంటారు కదా ఏ మహత్కార్యాన్ని సాధించాలన్నా కూడా ముందు మనం మానసికంగా బలంగా ఉండాలి అంటారు అలాంటి గట్టి మనస్సంకల్పానికి ప్రతీక మానసాదేవి సర్పజాతి నియమాలు నియంత్రణ ఆమె లక్ష్యాలైనా కూడా జ్ఞాన సాధన కోసం పట్టుదలతో అద్వితీయమైన కృషి చేసింది అమ్మవారని చెప్తారు సర్పజాతికి అధిదేవతగా కశ్యప మహాముని ఈమెను సృష్టించారని పురాణాలే చెప్తున్నాయి తన జాతి సంరక్షణ ఆధ్యాత్మిక జ్ఞానంతోనే సాధించవచ్చు అని భావించిన ఆమె అందుకోసం కఠోరమైన తపస్సును చేశారట శివుని అనుగ్రహం కోసం తన వేట నుంచి మూడున్నర యుగాల తపస్సు అమ్మవారు చేస్తూనే ఉన్నారని చెప్తారు తన యవ్వన ప్రాయంలో స్వాభావికమైన అనేక కోరికలను నియంత్రించుకుని కఠిన నియమాలను పాటించారట పురుషుడి ఆలోచనను కూడా దగ్గరికి రానియకుండా తపస్సు చేసింది అమ్మవారు ఆమె తపస్సును మెచ్చి శంకరుడే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు అలా మానసాదేవి మృత సంజీవిని విద్యను సాధించింది అని చెప్తారు సర్పజాతికి మాతృ సమానురాలైనా కూడా స్వభావాన్ని వదిలేసి ఎందరికో ప్రాణదానం చేసింది పాల సముద్ర మధురంలో పుట్టిన హాలాహలంలో అర్ధ భాగాన్ని శివురితో పాటు తాను స్వీకరించి మొత్తం విశ్వానికి మేలు చేసిందని చెప్తారు సంతానం కోసం సర్పదోషాల నివారణ కోసం సంతానం కోసం వివాహంలో ఉన్న ఆటంకాలు తొలగడం కోసం ఈ అమ్మవారిని పూజించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉంటారు అమ్మవారి పూజను మనఃపూర్వకంగా చేసిన వారికి సత్ఫలితాలు కలుగుతాయని పండితులు కూడా చెప్తారు ఇటువంటి మహిమాన్వితమైన మానసాదేవి ఆలయాన్ని నేను మీకు గతంలో రెండు వీడియోల ద్వారా అందించడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అందించడానికి గల కారణం ఏంటంటే అమ్మవారికి సంబంధించి అంటే ఈ ఆలయానికి సంబంధించిన పదవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలలో విశేషమైన పూజలు అమ్మవారికి నిర్వహించడం అనేది కూడా జరుగుతోంది అవకాశం ఉన్నవారు పవిత్ర కార్తీక మాసంలో అమ్మవారి దర్శనం చేసుకుంటారని నేను ఈ వీడియోను అందించడం జరుగుతోంది అంటే బుధవారం తొమ్మిదవ తేదీ నుంచి మొదలుకొని శుక్రవారం అంటే పదకొండవ తేదీ వరకు కూడా ఈ విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఆలయాన్ని మనం గతంలోనూ చెప్పుకున్నాం మరొకసారి చెప్తాను శ్రీ 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 జగద్గురు హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామివారి దివ్య ఆశీస్సులతో బ్రహ్మశ్రీ శ్రీ పాసికంటి ధనుంజయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇక పూజా కార్యక్రమాల విషయానికి వస్తే తొమ్మిదవ తేదీన బుధవారం ఉదయం ఆరు గంటలకు గణపతి పూజతోటి మొదలుపెట్టారు ఆ రోజే అఖండ దీపస్థాపన మూల విరాట్ మానసాదేవికి మహాక్షీరాభిషేకం తర్వాత అలంకరణ అనంతరం అంకురార్పణ వాస్తు నవగ్రహ క్షేత్రపాలక యోగిని సర్వతోభద్ర మండప స్థాపనం అగ్ని ప్రతిష్ఠ హారతి తీర్థ ప్రసాదాలు కూడా పంచిపెట్టడం జరిగింది అలాగే సాయంత్రం కూడా విశేషమైన కార్యక్రమాలు జరిగాయి కుంకుమార్చన సర్వతోభద్ర మండప ప్రధాన కలస స్థాపనం ఇటువంటి విశేష కార్యక్రమాలు కూడా జరిగాయి దేవతార్చనలు కూడా ఇక్కడ జరిగాయి ఇక ఈరోజు గురువారం ఉదయం ఉదయం ఎనిమిది గంటలకు స్థాపిత దేవతార్చనలు స్థాపిత దేవతా హవనములు రుద్రహోమం హారతి తీర్థప్రసాద వితరణ జరిగింది సాయంత్రం ఐదు గంటలకు దేవతార్చనలు దేవతా హవనములు మానసాదేవి హవనములు మానసాదేవి అంటే నాగదేవత మరియు నవనాగ దేవత హవనములు హారతి తీర్థప్రసాద వితరణ జరుగుతుంది ఇక పదకొండో తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటలకు మూల విరాట్ మానసాదేవికి నూటెనిమిది లీటర్లతో క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు తర్వాత శతాదిక యుక్త మూలిక సహిత జలాభిషేకం కూడా నిర్వహిస్తారు దేవతార్చనలు దేవతాహవనములు శ్రీ చండీపారాయణం రుద్రపారాయణ సహిత శ్రీ చండీయాగం తర్వాత మహాపూర్ణాహుతి హారతి తీర్థ ప్రసాద వితరణ జరుగుతాయి ఇక మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు శ్రీ జగద్గురు మహాముని శ్రీ మానసాదేవికి కళ్యాణ హారతి తీర్థ ప్రసాదాలు తర్వాత అన్న సంతర్పణ కూడా జరుగుతుంది ఇక పదిహేనవ తేదీ విశేషమైన కార్యక్రమం జరుగుతుందండి ఆ రోజు మంగళవారం మూల విరాట్కు క్షీరాభిషేకం చేస్తారు అలంకరణ మహిళా భక్తులకు కార్తీక మాసం సందర్భంగా పసుపు కుంకుమ బొట్టు తాంబూలం సమర్పిస్తారంటే అమ్మవారి నైవేద్యమైన పసుపు కుంకుమ తాంబూలం బొట్టును ఇవ్వడం జరుగుతుంది నేను అమ్మవారికి సంబంధించిన చీరలు పంచిపెట్టినప్పుడు వెళ్ళానండి నయానందకరంగా ఈ కార్యక్రమం జరిగింది అసలు అంతమంది ముత్తైదులు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియలేదు ప్రతి సంవత్సరం కూడా అలా చీరలు పంచినప్పుడు వందల సంఖ్యలో గట్టిగా మాట్లాడితే వేల సంఖ్యలో కూడా వస్తారట ఆ చీర అందుకోవడానికి అంటే అమ్మవారి తాంబూలం కదంటే అందుకోవడానికి తహతహలాడతారు చాలా విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా రద్దీ కూడా ఉంటుంది ఆ తర్వాత నుంచి మళ్ళీ అంత జనం కనిపించారట అది నిజంగా అమ్మవారి అనుగ్రహంగానే మనం చెప్పుకోవాలి ఇక మంగళవారం రోజున ఈ విధంగానే పసుపు కుంకుమ బొట్టు తాంబూలం ఇస్తారు అమ్మవారి వడి బియ్యంతో అన్న సంతర్పణ జరుగుతుంది మరి ఈ విశేషమైన కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశస్సులకు పాత్రుల కండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి నేను ఏంటంటే ముందుగా అంటే మన శ్రీడి భూషణల్ ఛానల్ చూస్తున్న భక్తులకు ముందుగా తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు అందించడం జరుగుతోంది ఇక శ్రీ మానసాదేవి అంటే నాగదేవత మందిరం ఎక్కడుంది అని అంటే సికింద్రాబాద్ క్లాక్ టవర్ పార్క్లో ఉందండి ఇక ఏదైనా సందేహాలు ఉంటే కనుక మానసాదేవి ఆలయ ఫౌండర్ అయిన బి గోకుల్ కుమార్ ముదిరాజ్ గారి ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ కూడా నేను మీకు వీడియోలు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవారు అంటే అడ్రస్ అది తెలియకపోవటం ఏదైనా ఉన్నా కూడా అంటే అన్న సంతర్పణకు ఏదైనా సాయం చేయాలనుకున్నా కూడా లేదంటే ఆలయంలో వాలంటీర్గా మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు అన్ని వివరాలు చెప్తారు శ్రీ 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 మానసాదేవి మన సంకల్పం అంటే మన మనసులో సంకల్పించుకున్న కోరిక ప్రతిదీ తీర్చే దేవతగా చెప్తారు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలనే ఉద్దేశంతో ఆలయంలో జరుగుతున్న విశేష కార్యక్రమాలకు సంబంధించి నేను మీకు ఈ వీడియోలో అన్ని అందించడం జరుగుతోంది అవకాశం ఉన్నవారు తప్పకుండా వెళ్ళి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మాత్రం క్లిక్ చేయటం మర్చిపోద్దు